ఈరోజు మనం చూస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి సవాల్ విస్తున్నాను అని చెప్తున్నాడు చాలా విచిత్రంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానని చెప్తున్నాడు ప్రజల్లోకి వస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలు మీరు ఊరూరు తిరిగి బ్యాండ్ మేళాలతో భజంత్రిలతో ప్రతి గ్రామం నుంచి ఇది అమరావతి అనేది అనిపించాలని చేసిన ప్రయత్నాన్ని కూడా మీరు తీసుకున్న యాభై వేల ఎకరాల్లో ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఓట్లేసి గెలిపించినారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాడు డెడ్ లైన్ ఏంటి రాజీనామాలు చేస్తే ఎవరు చేయాలా ఈరోజు మీరు రాజీనామా చేస్తే నేను ఒకటే చెప్తున్నా రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్కి వచ్చే ముందు మూడు రాజధానుల విషయంలో ప్రజలు హర్షిస్తూ ఉన్నారు ఈరోజు మీ మీద ఉన్నటువంటి మీకు వచ్చినటువంటి అపుబాధ కానీ మీరు యాభై వేల ఎకరాలు తీసుకునే ఒక రియల్ ఎస్టేట్గా వ్యాపారంగా మార్చారని ప్రజలు పూర్తిగా నమ్మడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టినారు ఈరోజు మూడు రాజధానుల మీద రెఫర్ అవసరం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి విసిరిన సవాళ్ళకు ఒకటే నేను మనవి చేస్తున్నా మీరు రేపు సాయంత్రం ప్రజల ముందుకు వచ్చే ముందు ఎమ్మెల్యేలు అందరూ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లోకేష్తో సహా రాజీనామా చేసి ప్రజల ముందుకు వస్తే కనీసం మీ మీద ఉన్న అపవాదన్నా తొలిగిపోతుంది నేను రియల్ ఎస్టేట్ కోసం కాదు మీలో చిత్తశుద్ధి ఉందని నమ్మేదానికి ప్రజలు కొంతన్నా ఆలోచన చేస్తారు తప్ప మూడు రాజధానుల మీద రెఫరెండం అవసరమే లేదు ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి